హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్టిమేట్ విన్నర్స్. ఎల్ఐసి ఇండియా నుండి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది అఫీషియల్ వెబ్సైటు. నోటిఫికేషన్ వచ్చేసరికి ఇది అఫీషియల్ నోటిఫికేషన్. సెంట్రల్ ఆఫీస్ యోగక్షేమ జీవన్ బీమా మార్గ్, ముంబై. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఏఏఓ, జనరలిస్ట్, ఐటి, చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ యాక్టుయరియల్, లైఫ్ ఇన్సూరెన్స్. Corporation of India LLC invites online applications from eligible Indian citizens for appointment to the post of Assistant Administrative Officer, Generalist, IT, Chartered Accountant అంటే సిఏ వాళ్ళకి, యాక్టుయరియల్ రాజభాష. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది LLC ఆఫ్ ఇండియా. టోటల్ వేకెన్సీస్ 590 ఉన్నాయి. ఇక్కడ ఈ పోస్ట్ అనేవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండ్ పర్సన్ విత్ డిజబిలిటీస్, వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏఏఓ జనరలిస్ట్ ఎస్సీ వాళ్ళకి 55 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 35 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 85 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 35 పోస్టులు, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 140 పోస్టులు. మొత్తం 350 పోస్టులు ఉన్నాయి. అలానే ఏఏఓ ఐటీ ఎస్సీ వాళ్ళకి 25 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 14 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 36 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15 పోస్టులు, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 60 పోస్టులు ఉన్నాయి. మొత్తం 150 పోస్టులు ఉన్నాయి. అలానే ఏఏఓ సీఏ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి 7 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 5 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 13 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 20 పోస్టులు ఉన్నాయి. మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. అలానే ఏఏఓ యాక్టుయరియల్ దానికి ఎస్సీ వాళ్ళకి 4 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 3 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 8 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 3 పోస్టులు, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 12 పోస్టులు. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. అలానే ఏఏఓ రాజ్యసభ ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు, ఎస్టీ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5 పోస్టులు. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. సో మనకు టోటల్గా 590 పోస్టులు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంది. అలానే షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్, స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్, 2 మార్చ్ 2019, అంటే ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ 22 మార్చ్ 2019, మార్చ్ 22 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మార్చి 2 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మార్చి 22 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. కాల్ లెటర్ అనేది ఏప్రిల్ 22 తారీఖు నుండి ఏప్రిల్ 30 తారీఖు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ May 4-5 తారీఖులో ఉంటుంది. అలానే మెయిన్స్ ఎగ్జామినేషన్ June 28 తారీఖున ఉంటుంది. ఏజ్ క్వాలిఫికేషన్ అంటే ఎలిజిబిలిటీ ఆఫ్ ఏజ్ ఎలా ఉంటుందంటే 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఒకవేళ వారు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ ఎగ్జామిషను, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు జనరల్ అయితే 10 ఇయర్స్, వాళ్ళు ఓబీసీ అయితే 13 ఇయర్స్, వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాలు. అలానే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు అంటే ఈసీఓ, ఎస్ఎస్సీఓ ఆ కేటగిరీ వాళ్ళు 5 ఇయర్స్, మిగిలిన వాళ్ళకి ఎస్ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్, ఆ కేటగిరీలో ఓబీసీ వాళ్ళకి 8 ఇయర్స్. అలా కన్ఫర్మ్డ్ ఎల్ఐసి ఎంప్లాయీస్ అయితే ఫర్దర్ రిలాక్సేషన్ ఆఫ్ 5 ఇయర్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏఏఓ జర్నలిస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిగ్రీ అయినా దానికి క్వాలిఫికేషన్ సరిపోతుంది. అలానే ఐటీ వాళ్ళకి, ఏఏఓ ఐటీ వాళ్ళకి వాళ్ళు ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి, లేదా ఐటీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చదివి ఉండాలి, లేకపోతే ఒక ఎంసీఏ కానీ చదివి ఉండాలి, లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అని చేసి ఉండాలి. అది ఐటీ వాళ్ళకి. అలానే సిఏ, ఏఏఓ చార్టర్డ్ అకౌంటెంట్ వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ చేసి ఉండాలి. అలానే వాళ్ళు ఐసీఐ ఉంది కదా, దాని నుండి సిఏ అనేది కంప్లీట్ చేస్తుండాలి వాళ్ళు. అలానే ఆర్టికల్షిప్ కూడా చేసి ఉండాలి యాజ్ పర్ ది ఐసీఐ రూల్స్. ద క్యాండిడేట్ షుడ్ బి అసోసియేటెడ్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసీఐలో వాళ్ళు అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏఏఓ సిఏ వాళ్ళకి. అలానే యాక్టీరియల్ వాళ్ళకి, ఏఏఓ యాక్టీరియల్ వాళ్ళకి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అలానే వాళ్ళకి కంపల్సరిగా పేపర్ CT1 and CT5+4 అది పాస్ అయి ఉండాలి. అలానే మోర్ దాన్ పేపర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యాక్టీరియస్ ఆఫ్ ఇండియా, ఈ సంస్థ నుంచి వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ పాస్ అయి ఉండాలి. ఇది యాక్చువల్ వాళ్ళకి. అలానే రాజ్యసభ వాళ్ళకి, ఏఏఓ రాజ్యసభ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి మాస్టర్స్ డిగ్రీ.
హిందీలో ఆర్ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీషు ఆ రెండిట్లయితే దాన్ని చదివి ఉండాలన్నమాట. లేదా గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అట్ బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఇంగ్లీష్లో కానీ లేదా హిందీలో కానీ చేసి ఉండాలి. అలానే సాంస్క్రిట్లోనే చదివి ఉండాలి, ఒక సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్తో పాటుగా చదివి ఉండాలన్నమాట. ఇవి కండిషన్స్, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అవి ఎమోల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్, బేసిక్ పే అంటే శాలరీ వచ్చేసరికి శాలరీ ఎలా ఉందంటే 32,795 రూపాయలు ఉంది. అప్రాక్సిమేట్లీ చేతికి వచ్చేసరికి 56,000 రూపాయలు మంత్లో వస్తుందన్నమాట. అలానే దానికి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, వెహికల్ లోన్ అని, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రూప్ మెడికల్, ఇలా చాలా వాళ్ళకి ఉపయోగాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 100 రూపాయలు ఉంది, ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. అలానే అదర్ పీపుల్కి, అదర్ క్యాండిడేట్స్కి 600 రూపాయల ఫీజు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉన్నాయి. హౌ టు అప్లైలో ఎలా అప్లై చేయాలో చూద్దాము. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి. ఫేజ్ 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దాంట్లో మనకి రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీషు ఇలా మూడు సబ్జెక్టులు ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 క్వశ్చన్స్ ఉంటాయి 35 మార్కులకి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 35 క్వశ్చన్స్ ఉంటాయి 35 మార్కులకి, అలానే ఇంగ్లీష్ నుండి 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్కులకి. ఓవరాల్గా మనకి మ్యాక్సిమం 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అలానే మార్క్స్ వచ్చేసరికి 70 మార్క్స్కే మనకి కలెక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా ముందే ఇచ్చేశారు. రీజనింగ్ నుండి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 16 మార్కులు రావాలి 35కి, అదర్స్కి అంటే ఓబీసీ అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వాళ్ళకి 18 మార్కులు రావాలి. డ్యూరేషన్ దీనికి 20 మినిట్స్ ఉంటుంది, అంటే ఇండివిజువల్ కట్ ఆఫ్, ఇండివిజువల్ టైం కట్ ఆఫ్ ఇచ్చారనమాట. అలానే క్వాంటిటేటివ్ అప్డేట్లో 35 మార్కులకు గాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 16 మార్కులు, ఓసీ ఓబీసీ వాళ్ళకి 18 మార్కులు రావాలి. దీనికి 20 మినిట్స్ టైం ఉంది ఇండివిజువల్ టైము. అలానే ఇంగ్లీష్లో 30 మార్కులకు గాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 9 మార్కులు, ఓసీ ఓబీసీ వాళ్ళకి 10 మార్కులు, దీన్ని కూడా 20 మినిట్స్ టైం అనమాట ఇండివిజువల్ టైము. ఓవరాల్గా మనకి 1 అవర్ టైం ఉంది. ఒకవేళ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 20 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఉంటుంది వాళ్ళకి. అలానే మెయిన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2 వచ్చరికి సేమ్ పేపర్ అంటే రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, అలానే కరెంట్ అఫేర్స్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ, ఇవన్నీ కూడా ఈ ఏఏఓ జనరల్ వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ పేపర్ ఉంటుంది. పేపర్ 2 అంటే మెయిన్ పేపర్, మెయిన్ ఎగ్జామినేషన్ అనేది. దీంట్లో రీజనింగ్ ఎబిలిటీకి వచ్చరికి 30 మార్క్స్కి క్వశ్చన్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్, 90 మార్క్స్కి ఉంటాయి పేపరు. అలానే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫేర్స్ 30 క్వశ్చన్స్, 60 మార్క్స్కి ఉంటాయి. అలానే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్, 90 మార్క్స్కి ఉంటాయి. అలానే ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్, 60 మార్క్స్కి ఉంటాయి. ఓవరాల్గా 120 క్వశ్చన్స్, 300 మార్క్స్ ఉన్నాయి. అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ మొత్తం 2 కనెక్ట్ చేస్తారు, ఒక్కొక్కటి 25 మార్కులు చొప్పున, 2 కలిపి 25 మార్కులు కనెక్ట్ చేస్తారు మనకి. సో ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్, 90 మార్కులకి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 మార్కులు క్వాలిఫై మార్క్స్ రావాలి, ఓబీసీ ఓసీ వాళ్ళకి 45 మార్కులు రావాలి. దీనికి ఇండివిజువల్ టైం కట్ ఆఫ్ ఇచ్చారు, 40 మినిట్స్ మాత్రమే ఇది టైం ఉంటుందన్నమాట రీజనింగ్ ఎబిలిటీకి. అలానే జనరల్ నాలెడ్జ్కి అండ్ కరెంట్ అఫేర్స్కి 30 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 27 మార్క్స్ రావాలి, ఓబీసీ ఓసీ వాళ్ళకి 30 మార్క్స్ రావాలి. 20 మినిట్స్ ఇండివిజువల్ టైం ఇచ్చాడు. అలానే డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్, 90 మార్క్స్. అలానే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలి, ఓబీసీ ఓసీ వాళ్ళకి 45 మార్క్స్ రావాలి. 40 మినిట్స్ ఇండివిజువల్ టైం ఇచ్చారు. అలానే ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్ అవేర్నెస్కి 30 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఉన్నాయి, దాంట్లో 27 మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రావాలి, అలానే 30 మార్క్స్ ఓసీ ఓబీసీ వాళ్ళకి రావాలి. నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చరికి 20 మినిట్స్ ఇచ్చారు ఇండివిజువల్ కట్ ఆఫ్ ఇది టైము. టోటల్గా మనకి 120 క్వశ్చన్స్, 300 మార్క్స్కి 2 అవర్స్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ అనేది మొత్తం 2 కండక్ట్ చేస్తారు 25 మార్క్స్కి. దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 9 మార్కులు రావాలి, అలానే ఓసీ ఓబీసీ వాళ్ళకి 10 మార్కులు రావాలి. దీనికి 30 మినిట్స్ అనేది ఇండివిజువల్ టైం ఉంటుంది. ఓవరాల్గా మనకి 2.5 అవర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మెయిన్స్ అనేది. అలానే ఏఏఓ ఐటీ వాళ్ళకి వచ్చరికి చార్టెడ్ అకౌంటెంటు, యాక్చువరియల్, ఇలా అంటే స్పెషలైజేషన్ ఉంది కదా, వీళ్ళకి వచ్చరికి
సేమ్ వాళ్ళకి వీళ్ళకి కామన్ ఏంటంటే రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫేర్స్, ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్ అవేర్నెస్, ఇంగ్లీష్ అంటే లెటర్ రైటింగ్ ప్లస్ ఎస్ఐ రైటింగ్ ఇవన్నీ కూడా కామనే. ఒకే ఒక పేపర్ మారుతుంది. ఇక్కడ ఏంటంటే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు కదా జనరల్ వాళ్ళకి, ఇక్కడ వచ్చరికి ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇచ్చారు. 30 క్వశ్చన్స్కి 90 మార్క్స్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలి క్వాలిఫయింగ్ మార్క్స్, ఓసీ ఓబీస్ వాళ్ళకి 45 మార్క్స్ రావాలి ప్రొఫెషనల్ నాలెడ్జ్లో. దీనికి 40 మినిట్స్ అనేది ఇండివిజువల్ టైం కట్ఆఫ్ ఇచ్చారు. రిమైనింగ్ అంతా సేమే అందరికీ. అలానే రాజ్యభాష కూడా అంతే, ప్రొఫెషనల్ నాలెడ్జ్ దానికి 30 క్వశ్చన్స్కి 90 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలి, ఓసీ ఓబీస్ వాళ్ళకి 45 మార్క్స్ రావాలి క్వాలిఫయింగ్ మార్క్స్, రిమైనింగ్ అంతా కూడా సేమే ఉంది. రాజ్యభాష వాళ్ళకి నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందన్నమాట, హిందీ అయితే హిందీ లేదా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో. దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 9 మార్కులు రావాలి, ఓసీ ఓబీసీ వాళ్ళకి 10 మార్కులు రావాలి క్వాలిఫయింగ్ మార్క్స్. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు ఇండివిజువల్ కట్ ఆఫ్ టైము. నెక్స్ట్ వచ్చరికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ప్రీ ఎగ్జామ్ అనేది ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. మీరు ముందే అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు బయోమెట్రిక్ తీసుకుంటారు రైట్ తమ్ముది, అలానే ఫోటో వెరిఫికేషన్ కూడా చేస్తారు, మనకి ఫోటో కూడా తీస్తారు ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లో. సో దానికి వేలికి ఏమైనా దెబ్బ తగిలినట్లయితే ముందే మనం వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ఎగ్జాము ముందు కనెక్ట్ తీసుకుంటారు వేలుముద్ర, అలానే మన ఫోటోగ్రాఫ్, అలానే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా తీసుకుంటారు వాళ్ళు వేలుముద్రను అంటే బయోమెట్రిక్ అండ్ ఫోటో అనేది. సో వాళ్ళకి మనకి ఎటువంటి ఏమైనా డ్యామేజ్ ఉంటే వేలికి రైట్ తమ్ముకి ముందే వాళ్ళకి చెప్పాలన్నమాట. ఎటువంటి మిస్ మ్యాచ్ అయినా సరే ఎగ్జామ్ నుంచి మనం డిస్క్వాలిఫై అవుతాము అని అక్కడ మనకి చెప్తున్నారనమాట. ఎలా అప్లై చేయాలని ఇంతగా చూసాం కదా, హౌ టు అప్లై. ఇక్కడ వచ్చరికి డేట్స్, మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ మార్చి 2, 2019 నుండి మార్చి 22, 2019 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదే టైంలో ఫీజు కూడా పే చేసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చరికి ఫోటోగ్రాఫ్ అనేది కంపల్సరీగా ఉంది, 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ సైజ్ అది. అలానే నెక్స్ట్ వచ్చరికి సిగ్నేచర్ కంపల్సరీగా వాడి, సిగ్నేచర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. నార్మల్గానే మనం అంతకుముందు అంటే ఏది అన్నీ కూడా ఒకసారి మ్యాచ్ అవ్వాలి, మిస్ మ్యాచ్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ వచ్చరికి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్తో ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్ మీద మనం ఒక డిస్క్రిప్షన్ అనేది రాయాలన్నమాట. అదేంటంటే ఐ సపోజ్ మీ పేరు సురేష్ అనుకోండి, ఐ సురేష్ హియర్ డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్ ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇలా మన ఒక వైట్ పేపర్ మీద ఈ మ్యాటర్ అంతా రాసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకొని దాన్ని రెండు కూడా మనం స్కాన్ చేసి మెయిల్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ యూసేజ్ కూడా మనకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్ అని కూడా ఇలానే అడిగే అవకాశం ఉంది. దీన్ని మనం తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ మొత్తం అంటే మనకి అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ కూడా చేసిన తర్వాత లాస్ట్లో దీన్ని మనం ఇలా అప్లై అంటే ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, థంబ్ ఇంప్రెషన్ అండ్ ఈ డిస్క్రిప్షన్ ఫాము. నెక్స్ట్ వచ్చరికి ఫీజు మనం చెప్పుకున్నట్లుగా ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 100 రూపాయలు, అదర్ పీపుల్కి 600 రూపాయలు ఉంది, ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉన్నాయి. కింద మీకు డిస్క్రిప్షన్లో అన్ని లింకులు కూడా ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా ఇస్తాను. ఈ ఫీజు పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు, ఐఎంపిఎస్ కానీ, రూపే కార్డు ద్వారా కానీ, వీసా కార్డు, మాస్టర్ కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఐఎంపిఎస్, క్యాష్ కార్డ్స్, మొబైల్ వాలెట్స్ అంటే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇలా ప్రతిదాని కూడా నుంచి కూడా, సో అన్నిటి ద్వారా మనం ఏది మీకు అవైలబిలిటీ ఉంటే దాని ద్వారా మనం పే చేసుకోవచ్చు. అలానే ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చరికి 20 KB to 50 KB మధ్యలో ఉండాలి, సిగ్నేచర్ వచ్చేసరికి 10 KB to 20 KB మధ్యలో ఉండాలి. అలానే సైజ్ ఆఫ్ ది స్కాన్డ్ ఇమేజ్ షుడ్ బి నాట్ బి మోర్ దాన్ 20 KB. మీరు ఏదైనా స్కాన్ చేస్తుంటే ఏదైనా ఇమేజ్ని అది 20 KB కంటే ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ అనేది ప్రతి ఫైల్ కూడా మనకి JPG ఫార్మాట్లో ఉండాలి. అలానే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మనం ఇంత చెప్పుకున్నాం కదా, డిస్క్రిప్షన్ ఒకటి రాయాలనేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చిన తర్వాత ఐ డిక్లేర్ మై నేమ్ అని అక్కడ ఇచ్చాం కదా డిక్లరేషన్ ఫాము, అది 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. దాని డైమెన్షన్స్ వచ్చరికి 240x240 pixels మధ్యలో ఉండాలి థంబ్ ఇంప్రెషన్ అనేది. అది హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ వచ్చరికి క్యాపిటల్ లెటర్స్లో మాత్రం రాయకూడదు, షుడ్ నాట్ బి రిటన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అన్నాడు, అక్కడ ఎలా ఉందో అలానే రాయాలన్నమాట. మన హ్యాండ్ రైట్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి దీన్ని. అలానే దాని సైజ్ వచ్చరికి 800x400 pixels మధ్యలో ఉండాలి, 50 KB to 100 KB మధ్యలో ఉండాలి సైజ్ అనేది. స్కానింగ్ డాక్యుమెంట్స్ అనేది అన్నీ కూడా
जेपीजी आ जेपीजी फार्मेट प्रति डाक्युमेंट मन सेवे अपलोड चाहिए कॉल लेटर्स अंत हाल टिकेट मन की एप्रिल 22 तारीख ना एप्रिल 30 मध्य रिलीज़ अब मन वाटी डाउनलोड एग्जामिनेशन हाल के मुझे ओरिजिनल आईडी कार्ड अलांग विथ जिराक्स तस्काली अंत जिराक्स अलांग विथ ओरिजिनल आईडी कार्ड ओरिजिनल आईडी कार्ड अने गवर्नमेंट प्रोवाइड ओरिजिनल आईडी कार्ड पैन कार्ड यानी आधार कार्ड पासपोर्ट ड्राइविंग लाइसेंस वोटर आईडी बैंक पासबुक विथ फोटोग्राफ फोटो आइडेंटिटी प्रूफ इश्यूड बाय द गेजेटेड ऑफिसर इला मन की वैलिड रीसेंट आइडेंटिटी कार्ड इला मन की चला आइडेंटिटी कार्डल वीटो एदनाव अलग दिन जिराक्स मस्ट तस्काली एससी एसटी ओबीसी अनरिजर्व कैटगरी वालू अप्लाई चेसुकुने मुंदु एलांटी तप्पुलु लेकुंडा चूसुकोनि अप्लाई चेसुकोंडि मिस्टेक एमैना पोते एलआईसी ऑफ इंडिया वाळ्ळकि एटुवंटि संबंधं उंडदु इदि फ्रेंड्स ई डीटेल्स अन्नी कूडा ओके फ्रेंड्स इदि मनकि क्लियर कट इन्फर्मेशन रेपु नेनु मरो वीडियो चेसि अप्लिकेशन एला अप्लाई चेयालनेदि वीडियो चेसि मी मुंदुकु वस्तानु ओके फ्रेंड्स फ्रेंड्स ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि षेर चेयंडि अलाने एलांटि मरिन्नि अपडेटेड वीडियोस कोसम मा चानल्कि मीरु सब्स्क्राइब अव्वंडि ओके फ्रेंड्स थैंक यू वेरी मच ऑल द बेस्ट